Hi friends, subject English, vocational second day, subject English, vocational second day, topic, comprehension passage, from short story, 4 marks, 4 into 1 is equal to 4 marks, 6 is equal to, under 2 choice, 4 marks, okay, 4 marks, 6 is equal to, 4 marks, The boy who broke the bank, written by Ruskin Bond. Question number 4, page number 22-23. Page number 22, comprehension passage. Read the following passage and answer the question given after them. కింద ఇచ్చిన ప్యాసేజ్ ని చదవండి క్లుప్తంగా అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ ఆఫ్టర్ దెమ్ చదివిన తర్వాత కింద ఇచ్చిన క్వశ్చన్లకి సమాధానాలు రాయండి ఈ ప్యాసేజ్ కి 4 మార్క్స్ ఇవి షార్ట్ స్టోరీ వస్తాయి ఫస్ట్ వన్ చూడండి ఐ డోంట్ విష్ టు టాక్ అబౌట్ ఇట్ కంప్లైన్ ద స్వీపర్ బాయ్ స్వీపర్ బాయ్ ది బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్ లో స్వీపర్ బాయ్ నిని నాకు కంప్లైంట్ చేయడం ఇష్టం లేదు ఐ హావ్ నాట్ ఈవెన్ రిసీవ్డ్ మై రెగ్యులర్ పే ది బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్ లో స్వీపర్ బాయ్ అంటే ఏంటి ఇంతవరకు రెగ్యులర్ ఇచ్చే ఈ శాలరీ కూడా ఇవ్వలేదు ఇంతవరకు రిసీవ్ చేసుకోలేదు మై రెగ్యులర్ పే అంటే ఎవ్రీ మంత్ ఇచ్చే ఆ రెగ్యులర్ శాలరీ కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఎవరు పీపల్ నగర్ బ్యాంక్ యజమాన్యం అండ్ దిస్ ఇస్ ద 20 ఆఫ్ ద మంత్ ఇప్పటికి ఈ నెల 20వ తారీఖు వచ్చింది అయినా కూడా నాకు రెగ్యులర్ గా ఫస్ట్ తారీఖు ఇవ్వాల్సిన శాలరీ ఇంతవరకు ఇవ్వలేదు 20వ తారీఖు వచ్చింది 20th వరకు వచ్చింది హూ వుడ్ థింక్ ఏ బ్యాంక్ వుడ్ హోల్డ్ అప్ ఏ పూర్ మ్యాన్ శాలరీ ఏ వ్యక్తులు మాత్రం ఏ యజమాన్యం మాత్రం పేదవాళ్ళ యొక్క శాలరీ ఆపుతారు హూ వుడ్ థింక్ ఏ బ్యాంక్ వుడ్ హోల్డ్ అప్ ఏ పూర్ మ్యాన్ శాలరీ పేదవాడి యొక్క శాలరీ ఏ ఒక్కరు ఆపుతారు అంటుండు యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ మై మనీ నాకు ఇప్పటికే శాలరీ రాగానే యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ మనీ మై మనీ ఐఎమ్ ఆఫ్ నాకు వెంటనే శాలరీ రాగానే ఏం చేస్తా ఈ యొక్క జాబ్ మా స్లీపర్ బాయ్ జాబ్ మానేస్తా నాట్ అనదర్ వీక్ ఐ వర్క్ ఇన్ దిస్ ప్లేస్ ఇంకో వారం కూడా ఇక్కడ పనిచేయను అండ్ నాదు బ్యాండ్ ద పెయిన్ అగేన్స్ ద డస్ట్ బిన్ సెవెరల్ టైమ్స్ వెంటనే ఆ డస్ట్ బిన్ ని చాలా సార్లు కొట్టినట జస్ట్ ఎంపైజర్స్ ఈ పాయింట్ గివింగ్ ఇన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎందుకు డస్ట్ బిన్ కొట్టిండు అంటే తనలో ఉన్న తన పాయింట్ ని తన ఆలోచనని నొక్కి చెప్పడానికి తన యొక్క కాన్ఫిడెన్స్ పెంచడానికి నొక్కి చెప్పిండట ఇది ప్యాసేజ్ 6 క్వశ్చన్స్ ఇస్తాడు అందులో 6 కరెక్ట్ అయిన 4 మార్క్స్ 4 కరెక్ట్ అయిన 4 మార్క్స్ ఈచ్ క్వశ్చన్ కి 1 మార్క్ 6 ఇస్తే అందులో 2 చాయిస్ క్వశ్చన్ చూడండి ప్యాసేజ్ లోనే ఆన్సర్ ఉంటది వాట్ వాజ్ ద కంప్లైంట్ ఆఫ్ ద స్వీపర్ బాయ్ యొక్క కంప్లైంట్ ఏంటి ఐ డోంట్ విష్ టాక్ అబౌట్ ఇట్ కంప్లైంట్ ద స్లీపర్ బాయ్ ఐ హావ్ నాట్ ఈవెన్ రిసీవ్డ్ మై రెగ్యులర్ పే అతని కంప్లైంట్ ఏంటి ఇంతవరకు రెగ్యులర్ ఇచ్చే శాలరీ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు ఐ డోంట్ విష్ టు టాక్ అబౌట్ ఇట్ ఫస్ట్ లైన్ ఐ డోంట్ విష్ టు టాక్ అబౌట్ ఇట్ కంప్లైంట్ ఆఫ్ స్లీపర్ బాయ్ ఐ హావ్ నాట్ ఈవెన్ రిసీవ్డ్ మై రెగ్యులర్ పే రెగ్యులర్ ఇచ్చే శాలరీ తీసుకోలేదు కంప్లైంట్ అనమాట సెకండ్ క్వశ్చన్ వేర్ వాజ్ ద స్వీపర్ బాయ్ వర్కింగ్ అండ్ ఫర్ హూమ్ స్వీపర్ బాయ్ ఎక్కడ పనిచేస్తున్నాడు
Paper boy was working for a bank. He was working for a bank. Answer. Second answer. He was working for a bank. Bank lo kosam panchestunnadu. Bank lo panchestunnadu. Third question. Dash a bank could hold up a poor man's salary. Who is the poor man referred to here? ఒక బ్యాంకు ఒక పేదవాడి యొక్క శాలరీ ఆపింది. ఆ పేదవాడు ఎవరు? ఈ పేసలో చెప్పిన హూఇస్ ద పూర్ మ్యాన్ రిఫర్డ్ టు ఇయర్ ఆ పేదవాడి పేదవాడి రిఫర్ చేసింది ఎవరు? ఏ బ్యాంక్ వుడ్ హోల్డ్ అప్ ఏ పూర్ మ్యాన్ శాలరీ. హూఇస్ ద పూర్ మ్యాన్ రిఫర్ టు ఇయర్ ఏ పేదవాడి గురించి ఇక్కడ రిఫర్ చేయడం జరిగింది. ఎవరు? నాగు అనే పిల్లవాడు. సూపర్ బై బ్యాంక్ లో పనిచేసే నాగు అనే పిల్లవాడి శాలరీని బ్యాంక్ యజమాని ఆపింది. ఇక్కడ డాష్ లో థర్డ్ ఆన్సర్ ఏంటిది? నాదు అనే పిల్లవాడి నుంచి. ఫీవర్ బాయ్. నెక్స్ట్ ఫోర్త్ వన్. వై డి నాదు బ్యాంగ్ ద ప్యాన్ అగేన్స్ట్ ద డస్ట్ బిన్. ఎందుకు ఏంది ఆ డస్ట్ బిన్ ని కొట్టాడు? ఎవరు? నాదు అనే పిల్లవాడు ఆ డస్ట్ బిన్ ఎందుకు ముగించాడు అంటే ఈ ఎంపస్ లాస్ట్ లైన్ లా ఫోర్త్ వన్ ది ఎంపసైజ్ పాయింట్ అండ్ గివింగ్ హిమ్సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తన యొక్క పాయింట్ గట్టిగా చెప్పడానికి నొక్కి చెప్పడానికి అదే విధంగా తనలో కాన్ఫిడెన్స్ పెరగడానికి అలా ఏంది డస్ట్ బిన్ కొట్టిండట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ క్వశ్చన్. గివ్ ద సిరునమ్ ఆఫ్ ద వార్డ్ శాలరీ ఫ్రమ్ ద ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ లో సిరునమ్ అంటే నా అర్థం, శాలరీకి మరో అర్థం ఏంటి, నానా అర్థం ఏంటి, పర్యాయ పదం ఏంటి అంటే పే. శాలరీకి మరో పర్యాయ పదం పే. సిరునమ్ కి ఏంటిది ఆన్సర్? Fifth answer pay. Next sixth question. The sweeper boy is dashed with the bank. Fill in the bank chose from the option. This sweeper boy dashed with the bank. A bank valla happy gunnada, satisfied unnada, unhappy gunnada. Sweeper boy a bank the people nagar bank valla happy gunnada, santosham unnada, asantosham unnada, santosham lekunnada ante sixth one. అన్హ్యాపీ. ఆ బ్యాంక్ వల్ల అతనికి సంతోషం లేదు, ఎందుకంటే రెగ్యులర్ గా శాలరీ పట్టలేదు, పెంచి శాలరీ కూడా పెంచట్లేదు కాబట్టి అన్హ్యాపీ. సిక్స్త్ వన్ సి అన్హ్యాపీ. నెక్స్ట్ ప్యాసేజ్. ఏ లార్జ్ తామర ట్రీ గ్రూ అట్ వన్ ఎండ్ ఆఫ్ ద బజార్ అండ్ ఇట్ వాస్ హియర్. ఏ లార్జ్ షేడీ తామర ట్రీ గ్రూ అట్ వన్ ఆఫ్ ద బజార్. పిప్పల్ నగర్ లోని ఒక బజార్ చివరిలో పెద్ద చింత చెట్టు ఉందట. తామర ట్రీ అంటే పెద్ద చింత చెట్టు, అది చాలా నీడతో ఉందట. ఇట్ వాస్ హియర్ దట్ మిస్సెస్ శ్రీవాస ఫౌండ్ హర్ ఫ్రెండ్ మిస్సెస్ భూషణ్ షెల్టరింగ్ ఫ్రమ్ హీట్. మిస్సెస్ శ్రీవాస మిస్సెస్ భూషణ్ ని ఆ తామర ట్రీ కింద చూసిందట. ఏం చేస్తుంటే నీడ కింద రెస్ట్ తీసుకుంటుంటే. మిస్సెస్ శ్రీవాస్తవ ఫౌండ్ హర్ ఫ్రెండ్ మిస్సెస్ భూషణ్ షెల్టరింగ్ ఫ్రమ్ ద హీట్. మిస్సెస్ శ్రీవాస్తవ మిస్సెస్ భూషణ్ ని ఆ చింత చెట్టు కింద నీడలో చూసిందట. మిస్సెస్ భూషణ్ వాస్ స్కానింగ్ హర్ సెల్ఫ్ విత్ లార్జ్ హ్యాండ్ కర్చీఫ్. మిస్సెస్ భూషణ్ అప్పుడు ఏం చేసింది, బాగా హీట్ ఉండడం వల్ల బాగా వేడి ఉండడం వల్ల కర్చీఫ్ తోటి ఇలా ఊపుకుంటుంది అన్నమాట చెమటలు వస్తుంటే. మిస్సెస్ భూషణ్ వాస్ స్కానింగ్ హర్ సెల్ఫ్ విత్ లార్జ్ హ్యాండ్ కర్చీఫ్. She complained of the summer, which she of him was definitely artist in history of the people nagar. అదే విధంగా కంప్లైంట్ చేస్తుంది దేని గురించి, పీపల్ నగర్ టౌన్ చరిత్రలోనే ఇంత ఎండలు ఎప్పుడు కూడాలేవు. ఆ పీపల్ నగర్ ఇప్పుడున్న ఎండలు ఇంతవరకు ఎప్పుడు కూడాలేవని మిస్సెస్ భూషణ్ కంప్లైంట్ చేస్తుంది అనమాట. She then showed Mrs. Srivastava a sample of cloth he was going to buy and for 5 minutes they discussed its shade and texture and design. She then approached him for sample cloth ivvadaniki iddamaravanda. She then showed Mrs. Srivastava a sample of cloth she was going to buy ante oka cloth ivvadaniki illada illapudu 5 minutes vala chesadu దాని కలర్ గురించి దాని డిజైన్ గురించి షేడ్ గురించి డిస్కస్ చేసినట. హ్యావింగ్ ఎగ్జాస్టెడ్ దిస్ టాపిక్ మిస్సెస్ శ్రీవాస్తవ సెడ్ డు యు నో మై డియర్ దట్ సేమ్ గోవిందరామ్స్ బ్యాంక్ కాంట్ ఈవెన్ పే ఇట్స్ ఎంప్లాయీస్. ఈ మాట్లాడుకునేటప్పుడు హఠాత్తుగా హ్యావింగ్ ఎగ్జాస్టెడ్ కొంచెం ఉత్సాహంతో సందిగ్ధతో మిస్సెస్ శ్రీవాస్తవ సెడ్ మిస్సెస్ శ్రీవాస్తవ మిస్సెస్ భూషణ్ చెప్పింది డు యు నో నీకు తెలుసా మై డియర్ ద సేల్ గోవిందరామ్స్ బ్యాంక్ కాంట్ ఈవెన్ పే ఇట్స్ ఎంప్లాయీస్. సేల్ గోవిందరామ్ పీపల్ నగర్ లో ఉన్న సేల్ గోవిందరామ్ బ్యాంకు ఏంది తన ఎంప్లాయీస్ కి
అమౌంట్ పే చేయట ఇది ఇన్నావా అని మిస్సెస్ శ్రీవాస్తవ మిస్సెస్ భూషణ్ చెప్పింది. ఓన్లీ దిస్ మార్నింగ్ ఐ హార్డ్ ఏ కంప్లైంట్ ఫ్రమ్ దేర్ స్వీపర్ బాయ్ హూ హాస్ నాట్ రిసీవ్డ్ హిస్ వేజెస్ బై ఓవర్ ఏ మంత్. ఓన్లీ దిస్ మార్నింగ్ ఈ రోజు ఉదయమే ఉన్న ఈ కంప్లైంట్ గురించి అందులో పనిచేసే స్వీపర్ బాయ్ కి శాలరీ పట్టదట ఇంతవరకు అలా ఉద్యోగులకు ఏమి ఇస్తారు అన్నట్టు మిస్సెస్ భూషణ్ మిస్సెస్ శ్రీవాస్తవ్ చెప్పింది అనమాట. క్వశ్చన్ ఆన్సర్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వాట్ వాజ్ దేర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బజార్. వాట్ వాజ్ దేర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బజార్ ఆ బజార్ చివరన వీధి చివరన ఏముంది. ఫస్ట్ ఆన్సర్ ఏముంది ఏ లార్జ్ షేడి కామెంట్రీ అవా స్ట్రీట్ వీధి చివరన బజార్ చివరన పెద్ద చింత చేస్తుంది. ఫస్ట్ ఆన్సర్ ఏ లార్జ్ షేడి కామెంట్రీ. నెక్స్ట్ వే డిడ్ మిస్సెస్ శ్రీవాస్తవ ఫైండ్ అవర్ ఫ్రెండ్. మిస్సెస్ శ్రీవాస్తవ వాళ్ళ ఫ్రెండ్ అయిన మిస్సెస్ భూషణ్ ఎక్కడ చూసింది. వే ది మిస్సెస్ శ్రీవాస్తవ ఫైండ్ అవర్ ఫ్రెండ్ మిస్సెస్ శ్రీవాస్తవ ఆమె ఫ్రెండ్ అయిన మిస్సెస్ భూషణ్ ఎక్కడ కనుగొన్నది. అండర్ ఏ తామరెంట్రీ అండర్ ఏ తామరెంట్రీ ఆ చింత చెట్టు కింద ఉండడాన్ని చూసిందిలే కనిపెట్టింది. మిస్ థర్డ్ వన్ వాట్ వాజ్ మిస్సెస్ భూషణ్ డూయింగ్ దే అండ్ వై. వాట్ వాజ్ మిస్సెస్ భూషణ్ మిస్సెస్ భూషణ్ డూయింగ్ దే అండ్ వై ఆ మిస్సెస్ భూషణ్ ఏం చేస్తుంది ఎందుకు చేస్తుంది. సెకండ్ నా థర్డ్ ఆన్సర్ థర్డ్ లైన్ లో మిస్సెస్ భూషణ్ వాజ్ హ్యాండింగ్ హర్ సెల్ఫ్ ది లార్జ్ హ్యాండ్ కర్చి. మిస్సెస్ భూషణ్ వాజ్ ఫ్యానింగ్ హర్ సెల్ఫ్ విత్ లార్జ్ హ్యాండ్ లార్జ్ హ్యాండ్ కర్చీ. మిస్సెస్ భూషణ్ పెద్ద కర్చి తోటిలా గాలి ఊపుకుంటుంది థర్డ్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ ఆన్సర్ వాట్ వాజ్ మిస్సెస్ భూషణ్ గోయింగ్ టు బై. వాట్ వాజ్ మిస్సెస్ భూషణ్ గోయింగ్ టు బై మిస్సెస్ భూషణ్ వాట్ వాజ్ మిస్సెస్ భూషణ్ గోయింగ్ టు బై మిస్సెస్ భూషణ్ ఏం కొనబోతుంది. మిస్సెస్ భూషణ్ వాజ్ గోయింగ్ టు బై సమ్ క్లాత్ ఆన్సర్. మిస్సెస్ భూషణ్ వాజ్ గోయింగ్ టు బై సమ్ క్లాత్ ఏదో క్లాత్ కొనడానికి వెళ్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ఆన్సర్ దే డిడ్ నాట్ టాక్ మచ్ అబౌట్ ద కలర్ క్వాలిటీ ఎక్సెట్రా ఆఫ్ ద క్లాత్ సే ట్రూ ఆర్ ఫాల్స్. వాళ్ళు క్లాత్ కొనే ముందు కలర్ గురించి క్వాలిటీ గురించి ఏమైనా డిస్కస్ చేశారు ఎవరు మిస్సెస్ శ్రీవాస్తవ మిస్సెస్ భూషణ్ ఇద్దరు కూడా. వాళ్ళు క్లాత్ కొనే ముందు ఆ కలర్ గురించి క్వాలిటీ గురించి డిస్కస్ చేశారా. ఎస్ అవును అంటే ఇక్కడ చేయలేదు అన్నట్టు సే ట్రూ ఆర్ ఫాల్స్ దే డిడ్ నాట్ టాక్ మచ్ కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడుకోలేదు అన్నాడు ఇక్కడ కానీ మాట్లాడుతున్నారు ఫాల్స్ ఫిఫ్త్ ది ఫాల్స్. నేమ్ ద ప్లేస్ వేర్ ద అబోవ్ మీటింగ్ టుక్ ప్లేస్ నేమ్ ద ప్లేస్ వేర్ ద అబోవ్ మీటింగ్ టుక్ ప్లేస్ ఇది ఈ మీటింగ్ ఎక్కడ జరిగింది పిప్పల్ నగర్ అనే టౌన్ లో జరిగింది. సిక్స్ ద ఆన్సర్ పిప్పల్ నగర్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్యాసేజ్ దీప్ చంద్ హూ వాస్ కటింగ్ ద హెయిర్ ఆఫ్ అన్ ఎల్డర్లీ జెంటిల్మ్యాన్ వాస్ సో స్టార్టిల్డ్ దట్ హిస్ హ్యాండ్స్ షుక్ హీ నిక్డ్ హిస్ కస్టమర్స్ రైట్ హియర్. దీప్ చంద్ హూ వాస్ కటింగ్ ద హెయిర్ ఆఫ్ అన్ ఎల్డర్లీ జెంటిల్మ్యాన్ దీప్ చంద్ ఎవరంటే బార్బర్ పిప్పల్ నగర్ టౌన్ లో బార్బర్ పనిచేసే ఒక బార్బర్ అనమాట దీప్ చంద్. ఆ దీప్ చంద్ ఎప్పుడైతే ఆ యొక్క ఎల్డర్లీ జెంటిల్మ్యాన్ పెద్ద వయసు ఉన్న వ్యక్తికి కటింగ్ చేస్తున్నాడో వాజ్ సో స్టార్టిల్ హిస్ హ్యాండ్ షూక్ ఎప్పుడైతే కటింగ్ చేస్తున్నప్పుడు తన చెయ్యి వణికి ఈ నిక్డ్ హిస్ కస్టమర్స్ రైట్ హియర్ ఆ దీప్ చంద్ యొక్క ఏదో సంథింగ్ వార్త ఇంటాడు బ్యాంకు కొలాప్స్ పిప్పల్ నగర్ బ్యాంక్ కొలాప్స్ అవుతుందన్న వార్త అనగానే ఇతని చెయ్యి వణుకుతుంది అనమాట కటింగ్ చేస్తుంటే వణికి ఆ కస్టమర్ యొక్క రైట్ చెయ్యి అదేదైనా కుడి చెయ్యి తెగుతుంది. ఈ నిక్డ్ హిస్ కస్టమర్స్ రైట్ హియర్ ఆ యొక్క కుడి చెయ్యి అది తిరుగుతుంది. ది కస్టమర్ ఇప్పుడు విత్ ద పెయిన్ అండ్ డిస్ట్రెస్ ఆ కస్టమర్ బాధ దుఃఖంతో బాధపడతాడు. పెయిన్ బికాస్ ఆఫ్ ద కట్ అండ్ డిస్ట్రెస్ బికాస్ ఆఫ్ హెయిర్ఫుల్ న్యూస్ ది హార్ట్ జస్ట్ ఆడ్. అదేవిధంగా ఊహాజనితమైన వార్త అన్నమాట. ఏం ఊహాజనితమైన వార్త పీపుల్ నగర్ బ్యాంకు కొలాప్స్ అవుతుంది దివాలా తీసింది ఆ యొక్క యజమాని కూడా పారిపోయాడని ఊహాజనితమైన వార్త అనమాట. With one side of his neck still unshaven, he sped across the road to the general merchant store where there was a telephone. With one side of his
నెక్ స్టిల్ అండ్ సేవన్ ఒక సైడ్ ఏంటి ఒక సైడ్ సేవింగ్ చేయకుండా ఒక సైడ్ సేవింగ్ చేసినా గానీ ఇంకో సైడ్ సేవింగ్ చేయకుండా గానీ ఆ ఎల్డర్లీ జెంటల్మెన్ ఏం చేసిందో ఈ స్పైడ్ ఎక్రాస్ ద రోడ్ రోడ్ వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళిండు టు ద జనరల్ మర్చెంట్ ఎక్కడికి జనరల్ మర్చెంట్ దగ్గరికి వెళ్ళిండు ఎక్కడైతే టెలిఫోన్ బూత్ ఉందో ఆ టెలిఫోన్ బూత్ దగ్గరికి ఒక సైడ్ మాత్రమే సేవింగ్ చేసుకుని ఇంకో సైడ్ సేవింగ్ చేయకుండా గానీ ఆ వార్త అయినగానే వెంటనే మర్చెంట్ దగ్గరికి వెళ్ళిండు ఏంది జనరల్ మర్చెంట్ దగ్గర ఎక్కడికైతే టెలిఫోన్ బూత్ ఉందో ఆ బూత్ దగ్గరికి ఈ డైల్డ్ సేత్ గోవిందరావు నెంబర్ అతడు పిప్పల్ నగర్ బ్యాంక్ యజమానైన సేత్ గోవిందరావు నెంబర్ ఫోన్ చేసిండు ద సేత్ వాజ్ నాట్ అట్ హోమ్ అతడు ఇంట్లో లేరని సమాధానం వచ్చింది వేర్ వాజ్ హీ దెన్ అప్పుడు అక్కడ ఎలా ఉన్నాడు వేర్ వాజ్ హీ దెన్ అప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు అంటే సేత్ వాజ్ హాల్డింగ్ ఇన్ కాశ్మీర్ అప్పుడు హాల్డింగ్ లో కాశ్మీర్ లో ఉన్నాడు ఎవరు సేత్ గోవిందరావు ఇది ప్యాసేజ్ ఆన్సర్ క్వశ్చన్ చూడండి వాట్ వాజ్ దిక్చెన్ దిక్చెన్ ఎవరు దిక్చెన్ వాజ్ ఏ బార్బర్ వాట్ వాజ్ దిక్చెన్ దిక్చెన్ ఎవరు దిక్చెన్ వాజ్ ఏ బార్బర్ వై డిడ్ దిక్చెన్ కట్ హిస్ కస్టమర్ హియర్ దీక్షన్ అనే బార్బర్ తన కస్టమర్ అయినప్పుడు టీవీని ఎందుకు తింపాడు ద అవైలబుల్ న్యూస్ హీ హాడ్ జస్ట్ హార్డ్ అతడు ఊహాజనితమైన వార్త వినగానే చేయి వణికిందనమాట ఏంది ఊహాజనితమైన వార్త పిప్పల్ నగర్ బ్యాంకు కొలాప్స్ అవుతుంది దివాలా తీసిందన్న వార్త వినగానే చేయి వణికి కట్ అయింది ఆన్సర్ ద అవైలబుల్ న్యూస్ అంటే ఊహాజనితమైన హీ హాడ్ జస్ట్ హార్డ్ అప్పుడే అతను ఇన్నాడు అందుకే చేయి వణికింది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వై డిడ్ ద ఎల్డర్లీ జెంటిల్మ్యాన్ గో టు ద జనరల్ స్టోర్ ఎల్డర్లీ జెంటిల్మ్యాన్ జనరల్ స్టోర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఆన్సర్ చూడండి ది ఎల్డర్లీ జెంటిల్మ్యాన్ వెంట్ టు ద జనరల్ స్టోర్ ద ఎల్డర్లీ జెంటిల్మ్యాన్ వెంట్ టు ద జనరల్ స్టోర్ టు రింగ్ ఆమ్ సేత్ గోవిందరామ్ జనరల్ స్టోర్ కి ఎందుకు వెళ్ళాడు అంటే ఆ టెంపుల్ గుర్తుకెళ్ళి సేత్ గోవిందరామ్ కాల్ చేయడానికి రింగ్ చేయడానికి ఈ ఎల్డర్లీ జెంటిల్మ్యాన్ వెళ్ళాడు వేర్ ఇస్ సేత్ గోవిందరామ్ గో అండ్ వై సేత్ గోవిందరామ్ ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు నెక్స్ట్ ఫోర్త్ ఆన్సర్ వేర్ ఇస్ సేత్ గోవిందరామ్ గో అండ్ వై సేత్ గోవిందరామ్ వాజ్ ఆల్లీ కాశ్మీర్ ఎక్కడికి వెళ్ళిండు ఆల్లీస్ లో కాశ్మీర్ కి వెళ్ళాడు సేత్ గోవిందరామ్ వాజ్ ఆన్సర్ ఫోర్త్ ఆన్సర్ ద సేత్ గోవిందరామ్ వాజ్ హాల్డింగ్ ఇన్ కాశ్మీర్ ఇది ఫోర్త్ ఆన్సర్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి రైట్ ద వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ దట్ మీన్స్ నిక్ మీన్స్ నిక్ అనే పదానికి అర్థం ఏంటి అంటే కట్ దాన్ని నానాడు సినోనిమ్స్ ఏంటి అంటే రైట్ ద వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ ఈ ప్యాసేజ్ లో ఆడడం జరిగింది నిక్ అనే పదం దానికి అర్థం ఏంటంటే కట్ చేయండి వాట్ కైండ్ ఆఫ్ న్యూస్ డిడ్ దీప్ చెన్ అండ్ హిస్ కస్టమర్ హియర్ అదేవిధంగా వాట్ కైండ్ ఆఫ్ న్యూస్ డిడ్ దీప్ చెన్ అండ్ హిస్ కస్టమర్ హియర్ దీప్ బార్బర్ అయిన దీప్ చెంద్ ఎల్డర్లీ జెంటిల్మ్యాన్ ఎలాంటి వార్త విన్నారు అవేఫుల్ న్యూస్ అంటే ఊహాజనితమైన వార్త విన్నారు ఇలా ఏంటి ప్యాసేజ్ ఇస్తాడు దానికి కింద ఆరు క్వశ్చన్లు ఇస్తాడు ఒక్కొక్క క్వశ్చన్ కి 1 మార్క్ ఇది చాలా ఈజీ ఉంటుంది 4 మార్క్స్ థ్యాంక్ యూ స్టూడెంట్స్